నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తాం తాజా పరిణామాలు రాజకీయంగా శాసనమండలి రద్దు అనేది అసెంబ్లీలో అయితే పాస్ అవడం జరిగింది. సో ఏమంటారు దీని గురించి? అంటే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునరుద్ధరణ అనేది అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి శాసనమండలి ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక. ఎందుకు మానసపుత్రిక అంటున్నానంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్లో 85లో రద్దయింది. దాని తర్వాత చెన్నారెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేశారు పునరుద్ధరణ కోసం, కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో పునరుద్ధరణ కోసము ఆయనే తీర్మానం పెట్టాడు. ఏ రోజు పెట్టాడు? 2004 జూలై 8. అంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నా పుట్టినరోజు కానుకగా, నా జన్మదిన కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శాసనమండలి పునరుద్ధరణ తీర్మానం పెడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తీర్మానం ఆధారంగా 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన కానుకగా పునరుద్ధరణ పడినటువంటి శాసనమండలిని ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రద్దుకు 27వ తారీఖున జనవరి 27న 2020న తీర్మానం పెట్టడం అంటే డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారికి ఇది వెన్నుపోటు పడవడమే అవుతుంది, రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శోభ పెట్టడమే అవుతుంది. అది ఒక కోణం. ఇంకా రెండవ కోణము, ముఖ్యమంత్రి గారు మిగతా వైకాపా నాయకులు శాసనమండలి రద్దుకు వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. ఒక కారణమేమి, ఈ పేద రాష్ట్రానికి ఏడాదికి 60 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే శాసనమండలి అవసరమా అన్నారు. పేదరికాన్ని గురించి, పేదతనాన్ని గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా నాయకులకు లేదన్న అభిప్రాయం. ఎందుకంటే రైతులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించే దానికోసం ఒక లాయర్కు 5 కోట్ల రూపాయలు ఫీజు కింద ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ వైకాపా ప్రభుత్వము ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని నేను అడిగితే ఏమాన్సర్ చెప్తారు? అదేవిధంగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఒక నివేదిక ఇచ్చేదానికి 5,95,00,000 కన్సల్టెన్సీ ఫీజు కింద ఇచ్చినటువంటి ఈ కాస్ట్లీ ముఖ్యమంత్రి, ఈ కాస్ట్లీ ప్రభుత్వము ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని అడుగుతారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు వేసేదానికోసం 1,400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, పేదల ధనాన్ని ఖర్చు చేసినటువంటి ఈ కాస్ట్లీ ముఖ్యమంత్రి, ఈ కాస్ట్లీ రాష్ట్ర ప్రభుత్వము ఈ పేద రాష్ట్రానికి అవసరమా? నెక్స్ట్ వాళ్ళు చెప్పిన కారణము మంచిని అడ్డుకునే మండలి అవసరమా? అసలు మంచి అనే పదము జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా డిక్షన్లో ఉందా అని నాకు అనుమానం. శాసనమండలి ఏం చెప్పింది? మొత్తం 42 బిల్లులు ఆయన ముఖ్యమంత్రి నాక 42 బిల్లులు శాసనసభ నుండి శాసనమండలికి వచ్చాయి. 38 బిల్లులను ఓకే చేసి పంపించారు. ఒక 4 బిల్లుల్లో 2 బిల్లులను, ఒకటేమి తెలుగు మీడియాని రద్దు చేయడం అనేది, ఎస్సీ ఎస్టీ దాని మీద సవరణలు చేసి పంపించారు. మిగతా సిఆర్డీఏ రద్దు, రాజధాని మార్పు దాని మీద సెలెక్ట్ కమిటీకి పంపించారు. అవి తిరస్కరించినట్టు కాదు. అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషను చంపొద్దు, ఆయా లాంటి ఇంగ్లీషు భాష కోసము అమ్మ అయినటువంటి తెలుగు భాషను చంపొద్దు, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని కూడా కంటిన్యూ చేయండి అని ఒక మంచి సలహా ఇవ్వడం అనేది ఇది మంచి మాటనా చెడ్డ మాటనా? ఇది మెడకాయ మీద తలకాయ ఉండడానికి ఎవరైనా ఇది మంచి మాటగా అనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి వైకాపా నాయకులకు అది చెడ్డ మాట. అదేవిధంగా సెలెక్ట్ కమిటీకి అదేం తిరస్కరించడం కాదు. రాజధాని మార్పు అనేది సమాజం మీద విస్తృత ప్రభావం చూపుతుంది కాబట్టి సమగ్ర అధ్యయనం కోసము సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నామని చెప్పి పంపిస్తే అదేమి తిరస్కరించడం కాదు. అది మంచి మాటనా? ఇప్పుడు మన ఇంట్లో ఒక మన అబ్బాయి అంత తప్పు చేస్తూ ఉంటే, తొందరపడతా ఉంటే తొందరపడాకునైనా కొంచెం ఆలోచించని పెద్దలు చెప్తారు. అది మంచి మాటనా చెడ్డ మాటనా? సేమ్ శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించడం అంటే అంతే. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన నాయకులకు, ఆ పార్టీ నాయకులకు అది చెడ్డగా అనిపించింది. ఇక మూడవదేమి, అభివృద్ధిని అడ్డుకునే శాసనమండలి అవసరమా అంటున్నారు. ఏ అభివృద్ధిని అడ్డుకున్నారు? కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెప్పిస్తూ ఉంటే శాసనమండలి అడ్డుకున్నదా? లేదు. విభజన చట్టంలోని అంశాలు, రెవెన్యూ లోటు భర్తీ కానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ గాని పోలవరానికి నిధులు గాని లేదా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖ మెట్రో విజయవాడ మెట్రో ఇవన్నీ చేస్తా ఉంటే శాసన మండలి ఏమన్నా అడ్డుకున్నదా మిమ్మల్ని? మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. వ్యవసాయానికి ప్రధానమైనది సాగునీరు. సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ, ఉత్తరాంధ్ర శూల స్రవంతి, పోలవరము ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఉంటే శాసన మండలి ఏమైనా అడ్డుకున్నదా? కానీ ఎక్కడ అభివృద్ధిని అడ్డుకున్నది? కాబట్టి అభివృద్ధి అనే పదము జగన్మోహన్ రెడ్డి పదకోశంలో ఉన్నట్టు లేదు. ఐదో పాయింట్ ఏమీలు, శాసనసభలోనే మేధావులు, నిష్ణాతులు, నిపుణులు, ప్రముఖులు, ప్రవీణులు ఉండగా శాసనమండలి అవసరమా అంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మేధావులు, నిపుణులు, నిష్ణాతులు, ప్రముఖులు, ప్రవీణులు లేరనా అని అర్థం ఉద్దేశం. రెండవది, మరి శాసనసభలోనే ఇంతమంది నిష్ణాతులు, నిపుణులు, ప్రముఖులు, ప్రవీణులు, మేధావులు ఉంటే నువ్వు నెలకు 3,84,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ 20 మంది సలహాదారులను, అడ్వైజర్స్ను ఎందుకు పెట్టుకున్నట్టు? ఇంతమంది మేధావులు శాసనసభలో ఉంటే ఇంకా ఈ మేధావులు ఎందుకు? వాళ్ళకు నెలకు 3,84,000 గౌరవ వేతనం ఎందుకు? కాబట్టి దానికి ఆన్సర్ లేదు. ఇక ఆరో పాయింట్, ఒకే రాష్ట్రము ఒకే సభ అంటున్నారు. మరి ఆ నోటితోనే ఒకే రాష్ట్రము ఒకే రాజధాని ఎందుకు రాలేదు నోటికి? ఒకే రాష్ట్రము ఒకే సభ అనే వాళ్ళకు ఒకే రాష్ట్రము ఒకే రాజధాని అనే ఆ సెంటెన్స్ ఎందుకు రావడం లేదు? ఇక చివరిగా, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకునే దానికోసమే శాసనమండలి రద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక సరికొత్త సిద్ధాంతాన్ని ప్రవచించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే గాంధీని చంపిన గాడ్సే అహింసావాదాన్ని గురించి, చింతామణి డ్రామాలో శ్రీహరి పాత్రధారిని పాతివ్రత్యాన్ని గురించి, కీచకుడు, దుశ్శాసనుడు, మహిళా సాధికారత గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అలా ఉంటుంది. మొత్తము మీడియా స్వేచ్ఛను హరిస్తూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి మీడియా యొక్క స్వేచ్ఛను, భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ 2,430 జీవోనిచ్చినటువంటి ఈ ప్రభుత్వము నిర్భయ కేసులు మీడియా ఫోటోగ్రాఫర్ల మీద, మీడియా ప్రతినిధుల మీద నిర్భయ కేసులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మహిళలను, రైతులను ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీయ మార్గంలో, అహింసా మార్గంలో నిరసన తెలుపుతూ ఉంటే దొంగ కేసులు పెట్టి మహిళలను చూడకుండా, రైతులను చూడకుండా కటకటాలకు పంపించినటువంటి ఈ ప్రభుత్వము, మీడియాపై ఆంక్షలు విధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి మండలి రద్దుకు చెప్పిన ఏ కారణం కూడా సహేతుకంగా లేదు. కేవలం ఏమి, 2 బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు అనే ఒక్క దాంతో తప్ప ఎన్ని కారణాలు కాదు. సెలెక్ట్ కమిటీ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సర్వసాధారణమైనటువంటి విషయం. మనము ట్రాక్ రికార్డ్ తీసుకుంటే పార్లమెంటులో, రాష్ట్ర అసెంబ్లీలో అనేక బిల్లులు సెలెక్ట్ కమిటీకి, జాయింట్ సెలెక్ట్ కమిటీలకు, జాయింట్ పార్లమెంటరీ కమిటీలకు పంపించడం జరిగింది. నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చే 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. జీఎస్టీని కూడా రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. ఈవెన్ పౌరసత్వ సవరణ బిల్లును కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ కేసును కూడా జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. కాబట్టి సెలెక్ట్ కమిటీలకు పంపించడం అనేది ఇది సర్వసాధారణ విషయం. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట కాదు, అపజయము కాదు, ప్రతిపక్ష పార్టీకి జయము కాదు, విజయము కాదు. ఇది ఒక ప్రొసీజర్లో మరొకసారి సమగ్ర అధ్యయనం కోసం. శాసనసభలో సమగ్ర చర్చ ఉండదు కాబట్టి శాసన మండలిని పెట్టారు. కొన్ని దాంట్లో శాసన మండలిలో కూడా సమగ్ర అధ్యయనము, చర్చ ఉండదని సెలెక్ట్ కమిటీలు పెడతారు. అది ఒక తాత్కాలికమైన ప్రొసీజరు. అది రద్దు, అది వచ్చేసి తిరస్కరించడం కాదు. ఆ మేరకు అర్థం చేసుకోకుండా అహంభావంతో మేము పంపించిన బిల్లులను వచ్చే సెలెక్ట్ కమిటీలకు పంపిస్తుందా అనే అహంభావముతో, అహంకారముతో, అజ్ఞానముతో, అవివేకముతో, మూర్ఖత్వంతో దీన్ని పిచ్చితనవనాలనో ఏవనాలనో ఈ డెసిషన్. కాబట్టి దాని మీద మండలిని వచ్చేసి రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఖచ్చితంగా అతను మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏది ఏమైనా ఇల్లలకగానే పండగ.